డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డిజిటల్ జామ్ స్కూల్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, యాక్చువల్గా సోషల్ మీడియాని ఎలా మేనేజ్ చేస్తారు బ్రాండ్స్ అనేది ఒకసారి చెప్తాను నేను. ఉదాహరణకు, ఫర్ ఎగ్జాంపుల్, మీరు అంటే ఒక కంపెనీ ఎంఎన్సీ అని ఉందనుకోండి. ఆ కంపెనీ 10 కంట్రీస్లో ఉందనుకుందాం. ఇప్పుడు 10 కంట్రీస్లో ఉంటే ప్రతి కంట్రీకి కూడా సోషల్ మీడియా వెబ్సైట్ అంటే పేజెస్ కానీ అకౌంట్స్ అనేది సపరేట్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు ఒక మైక్రోసాఫ్ట్ తీసుకుందాం. మైక్రోసాఫ్ట్ 100 అంటే ప్రతి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అది ఉంది, ఉండొచ్చు ఉంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ అనే కాదు, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లాంటి పిఎన్జీ కంపెనీ కావచ్చు, హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఇంకా ఏదైతే ఉన్నాయో, ప్రతి కంట్రీకి సోషల్ మీడియా వెబ్ పేజెస్ అనేది సపరేట్ ఉంటాయి. ఫేస్బుక్ పేజెసే కానీ, ట్విట్టర్ అకౌంట్సే కావచ్చు, ఇన్స్టాగ్రామ్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్ కావచ్చు. ఇవి ఒకవేళ సపరేట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క కంట్రీకి అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక ట్విట్టర్ ప్రొఫైల్ అనుకుందాం. 100 కంట్రీస్ అంటే 100 ట్విట్టర్ ప్రొఫైల్స్ని 100 ట్విట్టర్ అకౌంట్స్ని మేనేజ్ చేయాలి, 100 ఫేస్బుక్ పేజెస్ని హ్యాండిల్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే కంపెనీకే కాకుండా బ్రాండ్స్కి కూడా పేజెస్ తయారు చేస్తారు. బ్రాండ్స్ కంటే అదే కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయనుకుందాం. సో ఆ కంపెనీకి ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ కోసం సపరేట్ పేజీని కూడా తయారు చేస్తారనమాట. సో అలా అన్నప్పుడు పేజెస్ అనేది ఎక్కువ అయిపోతాయి. సో దాన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అంటే మాన్యువల్గా మేనేజ్ చేయడం చాలా కష్టం. అన్ని పేజెస్ని లాగిన్ అవ్వాలి, మళ్ళీ అందులో షేర్ చేయాలి, మళ్ళీ వాటికి రెస్పాండ్ అవుతుంటారు కస్టమర్స్. కస్టమర్స్ అంటే అది కూడా లక్షల్లో ఎంగేజ్మెంట్ ఉందనుకోండి, అంటే అన్నిటిని కలుపుకుంటే లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు. వాళ్ళకు ఒకవేళ కామెంట్ ఇస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. అదంతా మేనేజ్ చేసుకోగలగాలి. ఇదంతా మాన్యువల్గా చేయడం అనేది చాలా కష్టం అనమాట కంపెనీకి. అందుకోసం అనేది సోషల్ మీడియాని మేనేజ్ చేయడం కోసం, అంటే అన్ని అకౌంట్స్ని ఒకే డాష్బోర్డ్ నుంచి మేనేజ్ చేయడం కోసం అనేది సపరేట్గా కొన్ని ఉన్నాయి. ఆ టూల్స్ని నేను పరిచయం చేస్తాను నేను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను గూగుల్లో ఇప్పుడు హూట్ సూట్ అని టైప్ చేశాను కదా. ఇదేంటంటే, యాక్చువల్గా సూట్ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్, స్వీట్ అనాలి యాక్చువల్గా. అది ప్రస్తుతానికి మన కన్వీనియన్స్ కోసం హూట్ సూట్ అని నేను అంటున్నా. ఓకే, హూట్ సూట్ నుంచి మనం అసలు చూద్దాం అసలు ఏదంటే అనేది. హూట్ సూట్లో ఫ్రీ అకౌంట్ ఉంది. ఫ్రీ అంటే ఇది దీని ప్లాన్స్ను పరిచయం చేస్తాను మీకు. ప్రస్తుతానికి ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఉంది, ప్రొఫెషనల్, టీమ్, బిజినెస్, ఎంటర్ప్రైజ్, ఇంకా కంపేర్ ప్లాన్స్, ఇవి సపరేట్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మీకు ఫ్రీ ప్లాన్ పరిచయం చేస్తాను. ఫ్రీ ప్లాన్లో ఏముందంటే, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను నా హూట్ సూట్ అకౌంట్లో. ఇది చూడండి, ఫ్రీ ప్లాన్లో 3 సోషల్ మీడియా అకౌంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నది ఏంటంటే, నా ఫేస్బుక్ ప్రొఫైల్, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా ఇది ట్విట్టర్ అనమాట, ట్విట్టర్. సో నేను 3 ప్రొఫైల్స్ కంటే ఎక్కువ యాడ్ చేయలేను. ఒకవేళ నేను ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయాలనుకుంటే ఈ 3 ఇంట్లో ఏదైనా ఒకటి డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ నేను సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ఒకవేళ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా నేను మళ్ళీ పెయిడ్ ప్లాన్లోకి వెళ్లాల్సి ఉంటుంది హూట్ సూట్లో. అందుకని నేను ప్రస్తుతానికి అయితే ఈ ఫ్రీ టూల్ అంటే ఫ్రీ వర్షన్ వాడుతున్నా. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే, స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెసేజెస్ కానీ సోషల్ మీడియా కానీ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి, మీరు మళ్ళీ సపరేట్గా ఫేస్బుక్ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, లింక్డ్ఇన్ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ట్విట్టర్ కూడా లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి హూట్ సూట్లోకి వెళ్ళి వచ్చేస్తే మీకు అన్నీ ఇక్కడ డాష్బోర్డ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచే మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక్క పోస్ట్కు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనుకోండి, ఈ ఒక్క పోస్ట్ని సపరేట్ టైం ఒక స్ట్రీమ్ అనుకుంది, సపరేట్గా దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక స్ట్రీమ్ లాగా సపరేట్గా. ఓన్లీ దాన్ని మాత్రమే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అలా ఉంది యాక్చువల్గా ఈ హూట్ సూట్ గురించి కూడా కంప్లీట్గా నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను జస్ట్ ఫ్రీ వర్షనే వాడుతున్నా, జస్ట్ బేసిక్ కోర్సు నేను నేర్చుకున్నా హూట్ సూట్లో. మీరు కూడా నేర్చుకోవచ్చు ఒకవేళ. ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఫ్రీగానే అందిస్తుంది ఇది. దీని గురించి కూడా పరిచయం చేస్తా. ఇదేంటంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా అంటే ఏ టూల్ అయినా సరే ఆన్లైన్లో గుర్తుపెట్టుకోండి, ఆ ప్రోడక్ట్ ఎవరిదైతే ఉందో వాళ్ళే మీకు మంచిగా నేర్పించగలుగుతారు. హూట్ సూట్ గురించి మీకు ఎవరైనా నేర్పించాలనుకుంటే ఎవరు చెప్పినా అంటే హూట్ సూట్ గురించి ఎక్కువ ఎవరికి తెలియదు అనమాట. ఉదాహరణకు మీ గురించి మీకు తప్ప ఎవరికి ఇంకా ఎక్కువ తెలియదు అనమాట. మీ గురించి మీకే తెలుసు ఎక్కువ, మీరు ఎవరికి చెప్పరు ఆ విషయాలు మీకు సంబంధించింది. సో కాక సేమ్ అదే ప్రిన్సిపల్ మనకు కంపెనీస్కి కూడా వర్తిస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు హూట్ సూట్ గురించి నేర్చుకోవాలంటే మీరు హూట్ సూట్కే వెళ్ళండి. హూట్ సూట్లో ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ అని ఉంది కదా. ఎడ్యుకేషన్లో
ఇక్కడ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇందులో నేను మీకు చూపిస్తాను, దాన్ని ఎగ్జాక్ట్ పోర్టల్ అయితే education.hootsuite.com అనమాట. ఒకసారి చూద్దాం అది. ఒకవేళ మీరు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత అంటే కంపెనీస్కి వెళ్తారు కదా, అక్కడ మీకు సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుందంటే మీరు ఒక ప్రొఫెషనల్ ప్లాన్ కానీ అది కానీ మీరు తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఏంటంటే ఇది ఈజీగా ఉంటుంది అనమాట, మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, education.hootsuite.com వెళ్ళండి, మీరు సైన్ అప్ అవ్వండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇదేంటంటే ఓన్లీ సోషల్ మీడియాకే అనమాట, మొత్తం సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ తెలిసిందంటే హూట్సూట్కే అని చెప్పొచ్చు. ప్రతిదీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మీకు బ్లాగ్ పోస్ట్లు కూడా అందిస్తుంటుంది ఇది. దీన్ని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. సో వీళ్ళు ఎప్పటికప్పుడు మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుంటారు వీళ్ళు సోషల్ మీడియాకి సంబంధించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇది సోషల్ మీడియా ట్రైనింగ్ అని కానీ, హూట్సూట్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ అని, సోషల్ సెల్లింగ్ ట్రైనింగ్ అని ఉంది కదా, ఇవి ఫ్రీ కోర్సెసే. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా ఫ్రీ అని, ఇవి మీరు నేర్చుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ అని కొడితే మీకు అంటే ఫస్ట్ ఈ హూట్సూట్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ నేర్చుకోండి. నేను కూడా ఈ కోర్సు నేర్చుకున్నా, ఈ ఫండమెంటల్స్ నేర్చుకున్నా, అడ్వాన్స్డ్ కూడా నేర్చుకున్నా. ఇది హూట్సూట్ ఈ కోర్స్ ఏం నేర్చుకోలేదు ఇప్పటివరకు, ఎందుకంటే నాకు ప్రస్తుతానికి అవసరం లేదు అన్నట్టు. మరి ఇంకొకటి, ఈ $99 ఏంటని అనుకుంటారు కదా, ఇదేంటంటే ఒకవేళ మీరు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కోర్సును మాత్రం ఫ్రీగానే ఇస్తారు, నేర్పిస్తారు. ఇది ఫ్రీగా అంటే ఎట్లా నేర్పిస్తారు అంటే ఈ హూట్సూట్ డాష్బోర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి అంటే మెసేజెస్ని ఎలా కంపోజ్ చేయాలి, స్కెడ్యూల్ ఎలా చేయాలి, ఆటో స్కెడ్యూల్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఇవన్నీ ఇందులో హూట్సూట్ డాష్బోర్డ్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ చూస్తారనమాట. దీని ద్వారా యూట్యూబ్ని కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట, యూట్యూబ్ ఛానల్ని కూడా ఇక్కడ నుంచే యూట్యూబ్ ఛానల్ని కూడా మేనేజ్ చేయొచ్చు. అలా ఉన్నాయి. ఒకవేళ ఒక పర్టికులర్ పర్సనే మీకు ఊకే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నాడు అనుకోండి, ఆ యూజర్ని మీరు ఇక్కడ నుండి డిజేబుల్ చేయొచ్చు అనమాట, హూట్సూట్ నుండి. ఇక తర్వాత ఇక ఆ యూజర్ మీకు మనకు అంటే మన బ్రాండ్కి కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోకి కూడా కమెంట్ ఇవ్వలేడు అనమాట. అలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట ఈ హూట్సూట్లో. ఇంకొకటి, ప్రతిదీ ఒకవేళ యూట్యూబ్ అనాలిటిక్స్ ఒకవేళ మీరు కావాలనుకుంటే మళ్ళీ యూట్యూబ్కి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ప్రతిదీ యూట్యూబ్ అనాలిటిక్స్ కావచ్చు, ప్రతి దానికి సంబంధించిన ఈ యాప్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుంది. ఇందులో కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని పేడ్ ఉన్నాయి, మళ్ళీ అది అవసరాన్ని బట్టి. మళ్ళీ అంతా సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసం అనమాట ఇక్కడ నుండి చేయడానికి. ఇక్కడ చూడండి, వీళ్ళు కోర్సును అయితే ఫ్రీగా ఇస్తారు, ఫ్రీగా నేర్పిస్తారు, కానీ అది ఒకవేళ మీకు కోర్స్ వచ్చు అన్నట్టు ఒకవేళ సర్టిఫికేట్ కావాలనుకుంటే, హూట్సూట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీనికి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఎగ్జామ్కే మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మీరు చేయాలనుకుంటే. నేనైతే నేను మీకు మిమ్మల్ని రికమెండ్ చేసేది ఏంటంటే, ప్రస్తుతానికైతే ఏం సర్టిఫికేట్ ఏం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్ సెటప్ చేసుకున్నారు కాబట్టి ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి. ఐ ఎంకరేజ్ యూ టు స్టార్ట్ బ్లాగింగ్. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ నేర్చుకున్న తర్వాత మీరు హూట్సూట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో అన్నీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ మీరు యాడ్ చేయండి. ఇక్కడ నుంచే మీరు కొన్ని వాడు అక్కడ ఏదైతే హూట్సూట్లో ఏమైతే చెప్తున్నారో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయగలిగినవన్నీ ఇక్కడ చేయండి. కొంత ఏంటంటే ఇది ఎందుకు చెప్తానంటే కనీస అవగాహన మనకు ఉండాలన్నమాట ఆ హూట్సూట్ గురించి కానీ. కాబట్టి నేనేం చెప్తుంటే ఫస్ట్ ఈ హూట్సూట్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్లో బేసిక్స్ నుంచి వెళ్ళండి. బేసిక్స్ అడ్వాన్స్డ్ ఈ రెండు కోర్సెస్ చేసినా సరే ఇది చాలా మంచి వెబ్సైట్ అనమాట ఇది హూట్సూట్ అనేది. ఇంకొకటి, హూట్సూట్ వెబ్సైట్లో ఇది హూట్సూట్ అకాడమీ కదా, హూట్సూట్ వెబ్సైట్లో చాలా మంచి ఆర్టికల్స్ రాస్తుంటారు ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించినవే. కొంతమంది అడుగుతుంటారు కదా అంటే ఈ ఫేస్బుక్లో కానీ ఈ సెలబ్రిటీస్కి టిక్ మార్క్ ఎలా వస్తుంటుంది, ట్విట్టర్లో కూడా వస్తుంటుంది, అది ట్విట్టర్లో ఈ మధ్య తీసేశారనుకోండి. ఈ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హూట్సూట్ సోషల్ మీడియా పేజెస్కి అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమవుతుందంటే సోషల్ మీడియాకి సంబంధించిన మంచి మంచి ఆర్టికల్స్ అనమాట వీళ్ళు రాస్తుంటారు. సో ఈ బ్లాగ్ పోస్టుల ద్వారా కూడా మనము మంచి నాలెడ్జ్ పెంచుకోవచ్చు సోషల్ మీడియాకి సంబంధించి. ఓన్లీ సోషల్ మీడియా అనే దాని మీదనే సపరేట్ మీరు ఒకవేళ ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే, ఓన్లీ సోషల్ మీడియానే కావాలనుకుంటే ఈ ఒక్క హూట్సూట్ను ఫాలో అయినా సరే మీరు అదొకసారి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, హూట్సూట్ లాగానే ఇంకొకటి కూడా ఉంది, దాని పేరు బఫర్ అనమాట, buffer.com. ఇది కూడా ట్రై చేయండి మీరు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసమే. హూట్సూట్ లాగానే ఉంటుంది కానీ
ఫుడ్ సూట్ అంత అడ్వాన్స్డ్ కాదని అంటుంటారు, కానీ ఏమవుతుంది అంటే ఇది ఫ్రీయే కదా, ఫ్రీగా సైన్ అప్ అవ్వండి, ట్రై చేయండి ఇది కూడా ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసమే. ఇందులో కూడా ఇందులో ఒక 5-6 అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బఫర్ అని వస్తుంటుంది అనమాట చిన్నగా, అది ఒకవేళ వెళ్ళాలనుకుంటే మళ్ళీ మీరు ఇది బిజినెస్ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే పెయిడ్ టూల్స్ దాకా ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే ఇది ఫ్రీ టూల్స్, ఇది ఫ్రీగా మీరు నేర్చుకున్నారంటే పెయిడ్ కూడా అప్గ్రేడ్ అవ్వగలుగుతారు, కానీ వాళ్ళు మళ్ళీ వాటికి ఖర్చు అవుతుంది. అందుకని ప్రస్తుతానికైతే నేనైతే ఐ డోంట్ రికమెండ్ యూ టు బై దిస్ ప్లాన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ ఓన్. బట్ ఇఫ్ ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నాయనుకుంటే మీరు వెళ్ళొచ్చు, దానికి నేనేం చెప్పలేను. ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో హూట్సూట్ కానీ బఫర్ కానీ, వీటిని మీరు యాప్ ద్వారా కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. సోషల్ మీడియా మీకు ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ ఈ యాప్స్ ఉన్నాయి, అక్కడ నుండి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే డాష్బోర్డ్ ఒకవేళ మీకు క్లియర్గా కావాలనుకుంటే ఇది డెస్క్టాప్లోనే చూడండి. ఇది అంటే కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా చేస్తాయంటే సోషల్ మీడియా మేనేజ్ అనేది ఇలాగే చేస్తాయి అనమాట. ఎక్కువ పేజెస్ కానీ ఎక్కువ బ్రాండ్స్ కానీ ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్కువ పేజెస్ ఉంటే ఇలా మెయింటైన్ చేస్తాయి, హూట్సూట్ ద్వారా కావచ్చు, ఈ బఫర్ ద్వారా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది ఎలా చేస్తారంటే వాళ్ళు ఈ కాంటెంట్ క్యాలెండర్ అని ఒకటి ముందే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఈ మంత్లో ఈ పోస్టులు వెళ్ళాలని, ఈ వీక్లో ఈ పోస్ట్ వెళ్ళాలని అవంతా ముందే ప్రీప్లాన్డ్గా ఉండి అవి ముందే స్కెడ్యూల్ చేసి పెట్టేస్తారనమాట. స్కెడ్యూల్ చేసి పెట్టేస్తారు, ఇంకా ఆ టైంకి ఆ పోస్ట్ వెళ్తుంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని వాటిని మానిటర్ చేస్తుంటారు, ఈ ఆ పోస్ట్లు ఎలా మానిటర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లైక్స్ ఎన్ని వచ్చినాయి, కామెంట్స్ ఏమైనా వచ్చాయి, వాటికి రిప్లై ఇవ్వడం కానీ అంతా వీటికి సంబంధించిందంతా ముందే ప్రీప్లాన్డ్గా ఉంటారు అనమాట కంపెనీస్. ఎక్కువ కాంటెంట్ క్యాలెండర్ అనేది ఒకటి తయారు చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రిస్మస్ తీసుకోండి అంటే కొన్ని డిసెంబర్ మంత్ని ఒకవేళ తీసుకుంటే డిసెంబర్లో ఏముంటుంది, క్రిస్మస్ ఫెస్టివల్ ఉంటుంది, ఇంకేమైనా ఫెస్టివల్స్ ఉంటే వాళ్ళు అన్నీ ట్రాక్ చేస్తారు అనమాట, వాళ్ళ దగ్గర ముందే ఉంటాయి. సండేస్ ఏమున్నాయి, సండేస్ ఏ డేట్స్లో వస్తున్నాయి, న్యూ ఇయర్కి ఏమేమైనా యాడ్ ఒకవేళ చేయాలనుకుంటే కానీ న్యూ ఇయర్ పోస్ట్కి ఎలా గ్రీటింగ్స్ ఇవ్వాలని కానీ. ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నిటినీ మార్కెటర్స్ మంచిగా వాడుకుంటారు, ఎందుకంటే ఈ అంటే ఫెస్టివల్ విషయస్ చెప్పడం కోసం కానీ ఎమోషనల్గా అంటే వాళ్ళ కస్టమర్స్తో కనెక్ట్ అవ్వడం కోసం. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇది సోషల్ మీడియాకి సంబంధించింది. సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది హూట్సూట్ ద్వారా కానీ ఈ బఫర్ ద్వారా కానీ చేస్తారనమాట. ఒకవేళ మీరు మాన్యువల్గా మనకంటే సింగిల్ అకౌంటే ఉంటుంది, సింగిల్ పేజ్ అకౌంట్, సింగిల్ ఫేస్బుక్ పేజ్, సింగిల్ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనం మాన్యువల్గా మెయింటైన్ చేయగలము, ఇబ్బంది ఉండదు. కానీ కంపెనీస్ బ్రాండ్స్కి ఒకవేళ చూసుకుంటే కంటెంట్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఇంకా ఈ టూల్స్ వాడడమే బెటర్ అనమాట. ఒకవేళ ఈజీగా ఉంటుంది వర్క్ కూడా, ఎక్కువ రిస్క్ లేకుండా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్.